అందరికీ శరార్తి, ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా సూడు రెడ్ లైన్స్. హైదరాబాద్ లో బంగ్లాల మీద బంగ్లాలు కట్టిర్రట అనుమతి లేకుండా. భూముల కథ తెలుసుకుంటున్నాడు సీఎం మీటింగులు పెట్టుకుంటా. మునుపటి సర్కార్లో ఉన్న పాత రేటుకే చెయ్యోళ్ళు ఇస్తారట గ్యాస్ బుడ్డి. 500 స్కీమ్ గురించి మంచిగానే చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి. అసలే అవినీతి పరుడు కాదట ప్రధాని నరేంద్ర మోడీ సారు. తెలంగాణలో యాత్ర చేసుకుంటా అందరికీ చెప్తుండు కిషన్ రెడ్డి గారు. సమ్మక్కసారలమ్మ భక్తులకు లీడర్లకు నడుమ వచ్చినాయట భేదాలు. సీఎం డౌన్ డౌన్ అనుకుంటా మేడారంలో చేసిండ్రు నినాదాలు. కదులుతున్న బస్సులనే కోటలు చెప్పి ప్రయాణికుల మద్యపానము. పొగదాగ రాదని రాసిన బస్సులనే మందుదాగుడేందంటుండ్రు జనం. అనుమతి లేకుండానే హైదరాబాద్ లో అంతస్తులకు అంతస్తులు బంగ్లాలు లేపిర్రట. భాగ్యనగరంలో అట్లా పర్మిషన్ లేకుండా కట్టిన బంగ్లాలు లెక్క వేటరాని ఉన్నాయట. అవి ఒకటే కాదు, చాలా స్కామ్లే జరిగినాయట. అక అవన్నిటి గురించి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మీటింగ్ పెట్టిండు. మరి ఏమేమి మాట్లాడిండు, ఎట్లా చేసుకుంటా పోదామన్నాడో చెప్తాపాండ్రి. తలుగున్నోళ్ళదే బర్రే, అధికారంలో ఉన్నోళ్ళదే అనుమతి అనుకున్నారో ఏమో గానీ తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ లో ఎవరికేడంత సర్కారు భూమి దొరికినా కొంతమంది కబ్జాలు పెట్టిరట. ఆ భూముల లెక్కలన్నీ తీయాలే, ఎవరెవల పేరు మీద ఉన్నదో ఎంక్వైరీ చేయాలని చూస్తున్నారట. భాగ్యనగరంలో చెరువులు కుంటలు ఉండే, అవిటిని మటుమాయం చేసింది ఎవరు. కొన్ని దగ్గర చెరువులను కూడిపి అవిటి తావుల కాలనీలే కట్టి చెరువుల సైట్ నుంచి ఆన్లైన్ డాటా ఎందుకు మాయమై ఉంటది, ఇట్లా అన్ని కూడా బయటకు తీస్తారట. అనుమతి లేని బంగ్లాల మీద విజిలెన్స్ అధికారులు కూడా దాడులు చేస్తారట. 15 పర్మిషన్లు ఇచ్చిన అధికారుల పని పడతారట. డ్రోన్ కెమెరాలు ఎగిరేసి మరీ ఇంచించు మూలమూల దేవులాడి సిటీల కోట్ల విలువ చేసే భూముల భాగోతం బయటపడబోతున్నదట. చెరువులు లేకపోయే వరకల్లా భాగ్యనగరంలో బతికేలా తీసేటోళ్లకు బాగానే బాధున్నది. కబ్జా పెట్టిన చెరువులు మట్టుకు ఎట్లున్నాయో అట్లనే ఉంటే నీళ్లకు ఏ తక్లీవులు ఉండకపోవు. అట్లనే పాత ప్రభుత్వ అధికారులు చేసిన తప్పిదానికి కొత్త ప్రభుత్వంలో నీళ్ల తండ్లాట రానియము. మల్లన్న సాగర్ నీళ్లు హైదరాబాద్ కు మలుపుతాము, కొండపోషమ్మ నీళ్లు కొలాయిస్తాము, రంగనాయక సాగర్ నీళ్లు రంది వడకుండా అందిస్తాం అనుకొచ్చిండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. విడుదల చేసిన నీళ్లను ఇప్పటికైనా చెరువుల్లో నింపుకొని కాపాయంగా వాడుకోవాలనుకొచ్చిండట. అగ్వధరకే గ్యాస్ బుడ్డి ఇస్తామని కాంగ్రెస్ సర్కారులు చెప్పారు కదా, 500 ఇయ్యారట. అగో ఇస్తామని గెలవక ముందు గెలిచినాక కూడా ఖుద్దు రేవంత్ రెడ్డి సారే చెప్పిండు. ఇప్పుడు నువ్వేందే ఇట్లా అంటున్నావు అంటారా? నిజముల్లా ఇప్పుడున్న గ్యాస్ సిలిండర్ రేట్కే గ్యాస్ బుడ్డిని కొనుక్కోవాలట. ఎట్లంటారా చెప్తాపాండ్రి. ఇన్నొద్దురు 500 గ్యాస్ బుడ్డి ఇస్తామని ఇందిరమ్మ శై సర్కార్ అన్నది. ఇప్పుడు సివిల్ సప్లై అధికారులు కొత్త కానూను పట్టుకొచ్చిరట. అగో మళ్ళీ చెప్తుండ్రు అంటారా? ఆ ముచ్చట ఏంటంటే ఇప్పుడు గ్యాస్ బుడ్డి ఏ ధరకైతే తీసుకుంటుర్రో ఆ రేట్కే గ్యాస్ సిలిండర్ ను పైసలు పెట్టి కొనాలట. ఇన్నొద్దుల గ్యాస్ బుడ్డీకి సర్కారు సబ్సిడీ చేసు కదా. ఇప్పుడు కూడా గ్యాస్ బుడ్డీకి మీరు పెట్టిన పైసలల్లా 500 పట్టుకొని తదిమ పైసలు మళ్ళా మీ బ్యాంక్ అకౌంట్ లో వేస్తారట. ఇక ఈ మాత్రం దానికి 500 గ్యాస్ బుడ్డి అని అన్ని మాటలు చెప్పుడు ఎందుకు? కాంగ్రెస్ కథలు చూడు. గెలవక ముందు 500 గ్యాస్ బుడ్డి అమలకలకి ఇస్తాము, అక్కాశెల్లెల రందులను వాపుతాము, కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకోవద్దని, పొగతోని కండ్లు ఖరాబు కావద్దని కండ్ల ముంగట్టిన సినిమా చూపెట్టి అధికారంలోకి రాగానే ఇట్లా మాట మార్చుడు ఏంది? మాట తప్పము మడివెదిప్పము అంటే ఇదేనా? ఇదేనా మార్పొచ్చుడు అంటే అంటూరు ఈ ముచ్చట ఇన్న మహిళలు. ఈ భూమండలంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవినీతి పరుడు అని ఎవ్వరు కూడా అనలేదట. ప్రతిపక్ష కాంగ్రెస్ వాళ్ళు, పక్క దేశం పాకిస్తాన్ వాళ్ళు కూడా మోదీ అవినీతి చేసేటోడు కాదు అని అంటుర్రట. అగో నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతి ఎంతో కొంత ముత్యమంతైనా జరగలేదా అంటే జరగలేదా అంటున్నాడు కిషన్ రెడ్డి గారు. మా ప్రత్యర్థులు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, లేదు ఇంకా ఇతర సంస్థలు కావచ్చు, పత్రికలు కావచ్చు, ఈవెన్ పాకిస్తాన్ వాడు కూడా నరేంద్ర మోడీ అవినీతి పడని ఈ భూ ప్రపంచంలో ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కడు కూడా రాలేదు. ఒక్క రూపాయి అవినీతి జరిగిందని ఎవడు కూడా రాలేదు. ఇన్నరా తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి సార్ అన్నది, మోడీ నాయకత్వంలో దేశంలో అవినీతి అనేది లేకుండా చేసింది ప్రధాని సారే అని అనుకొచ్చుండు. ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ సారు మస్తు మాటల మోడీ సారు మీద మొత్తుకున్నాడు. కిషన్ రెడ్డి సారేంది గిట్లా అంటున్నాడు అంటారా? లేకుంటే చెప్పుర్రి, ఇంటి మనిషి తప్పు చేసినా ఎవరైనా తప్పు పడతారా? పొరపాటు చేసినా ఎనికేసుకొస్తారా? కిషన్ రెడ్డి సారు కూడా ఆ బాబతే ఉన్నట్టుండు. అందుకే వాళ్ళ పార్టీ లీడర్లను వాళ్ళు ఎనికేసుకోరాకపోతే ఎవరు ఎనికేసుకొస్తారు అంటారు ఈ ముచ్చట తెలిసిన. మేడారంలో సమ్మక్కసారలమ్మ జాతరలో అంత ఆగమాగం చెందన చెందున ఉన్నది. కొంతమంది భక్తులు అయితే ముఖ్యమంత్రి సార్ను చూస్తేనే కోపానికి వచ్చిర్రు. జై సమ్మక్క సారలమ్మ అనవలసిన భక్తులు సీఎం డౌన్ డౌన్ అంటురు. అగో ఏర్పాట్లన్నీ బాగానే చేసినామని మహిళా మంత్రి సీతక్క కూడా మంచిగానే చెప్పే. అయినా సీఎం సార్ పోగానే గడబడ ఎందుకు అయ్యింది అంటారా అమ్మవార్ల భక్తులని అడుగుదాం పారి. సీఎం
ఇట్లా అమ్మవార్లను నమ్ముకున్న వాళ్ళు సర్కారుకు శాపనార్థాలు పెడుతుర్రు. మరి ఏందంటే ముఖ్యమంత్రి సారు ఇట్లా రాగానే దర్శనానికి పోయే భక్తులను ఆపేసిండ్రట. మంజుగూడ ఎక్కువస్తుండే వరకల్లా తొక్కిసలాట అయిందట. అన్ని సౌలతులు మంచిగా చేసిండ్రని అడవి బిడ్డే సీతక్క చెప్తేనే ముక్కులు ముఠ చెప్పుకునేది. అందుకు మేడారం దాకా బండ్లు కట్టుకుని వస్తే పోలీసులు పెట్టి మమ్మల్ని ఒటిపిస్తారా అని ఇట్లా నినాదాలు ఎత్తుకున్నారు. ఇక భక్తులు ఇనతటు లేరని పోలీసులు లాఠీలకు పని చెప్పిరట. అమ్మవార్లకు మొక్కి ప్రసాదం తినిపోదాం అనుకున్న వాళ్ళు పోలీసులతో దెబ్బలు తినిపోయిర్రట. ఇదేనా మార్పంటే అంటూరు భక్తులు. కులాలు ఎన్ని ఉన్నాయి, ఉపకులాలు ఎన్ని ఉన్నాయి, అందులో వర్గాలు ఎన్ని ఉన్నాయి, తెగలు ఎన్ని ఉన్నాయి, ఎంత జనాభా ఉన్నది, ఎక్కువ జనాభా ఏ కులానికి ఉన్నదని అన్ని వివరాలు కూడా అరుచుకునే ఏర్పాట్లు ఏవోతున్నదట తెలంగాణ మలి సర్కారు. బస్సుల మంత్రి పొన్నమన్న, పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు కూడా ఇదే ముచ్చట మీద ఇట్లా మీటింగ్ పెట్టిర్రు. ఇగో ఇట్లా పేరు మోసిన పెద్ద పెద్ద లీడర్ల కాన్ నుంచి అధికారులు మేధావుల దాకా అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంకు వచ్చి సమావేశం అయ్యారు. కులాల లెక్కలు ఎట్లా తీస్తే ఎట్లుంటది, ఏడికెళ్ళి ఏడికి మొదలు పెట్టాలి, ఎవరెవరకు బాధ్యతలు అప్పచెప్తే సంటిపోరగాళ్ల కాన్ నుంచి సచ్చిన ముసలుల దాకా పేర్లు పొల్లువోకుంటా జమాబందీ లెక్కలు అప్పచెప్తారు ఎవరు అని ఇషారా చేసిరట. ఇక లెక్కలు తీస్తే మటుకు బీసీలే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి జనాభాకు తగ్గట్టు బీసీలకు కూడా అధికారంలో ఆ పాలు ఎన్ని వాళ్ళు ఎక్కువ వస్తుందో అన్ని పాలు సమానంగా పెట్టుర్రి. ఎట్లాగో కులగణన చేస్తురు కాబట్టి క్యాస్టుల లిస్టులు పక్కాగా తీసి సీట్లు కూడా కులాల తీరుగానే ఇస్తే మీ ఇందిరమ్మ సర్కారు ఇంకా పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఎక్కువ జనాభా ఉన్నోళ్ళేమో ఏదో ఓ పని చేసుకుని బతుకుతుర్రు, తక్కువ కులాలు ఉన్నోళ్ళేమో వాళ్ళ పనితోని పాటు ప్రభుత్వాలను ఎలుతుండ్రు. సమన్యాయం చేయాలంటే చక్కగా కులాలకు దక్కవలసిన సీట్లు మాత్రం సమానంగా వంచుర్రి అంటుర్రు. తక్కువ జనాభా ఉన్నోళ్ళు అధికారంలో ఉండి ఎక్కువ జనాభాను ఏలుతుంటే చూసినోళ్ళు. నేను పురాగా రాజకీయాల నుంచి తప్పుకుంటా, ఈ రాజకీయాలు నేను చెయ్యరే చెయ్య అంటున్నాడు మాజీ ఎమ్మెల్యే కమ్ మంత్రి ఈటల రాజేందర్ సారు. అగో చిన్న లీడర్ స్థాయి నుంచి దావకాల మంత్రి దాకా పనిచేసిన అనుభవం ఉన్నది. ఈటల సారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోబోతున్నాడు అంటే రాజేందర్ సారు మాటలనే ఈయనుండ్రి. రేవంత్ రెడ్డి గారు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, అది అమలవుతుందా? సకలాంగులకు లేదా వికలాంగులకు ఇవాళ ఇచ్చే 3,000 రూపాయలు 6,000 రూపాయలు అమలవుతుందా? నా ఆడబిడ్డలకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా? నా ఆడబిడ్డలకు 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, అమలవుతుందా? ఇవే కాదు, మహిళా సంఘాల్లో ఉన్న ఆడోళ్లకు మిత్తిలేని 10 లక్షలు ఇస్తానాడు, అమలవుతుందా? ఇట్లా చెప్పుకుంటా పోతే ఓ శాతాడు పొడుగు ఉంటది, ఇవన్నీ అమలు చేసుడు కుదురుతుందా? ఒకవేళ కుదిరితే మటుకు నేను వెంటనే రాజకీయంలో నుంచి బందుకు జరుగుతా అనుకోవచ్చుండు. పైసల మంత్రిగా పనిచేసిన అనుభవంతో కూడా చెప్తున్నట్టున్నాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టంకాపోరు పోరు నడిచేటట్టే ఉన్నదట. అగో జగన్ సారు ఆంధ్రప్రదేశ్ సీఎం, రేవంత్ సారు తెలంగాణ సీఎం, ఎవల రాష్ట్రాన్ని వాళ్ళు ఏలుకుంటారు, కలిస్తే మర్యాదగా మాట్లాడుకుంటారు, కానీ పంచులు వేసుకొని పంచాదులు ఎందుకు పెట్టుకుంటారు అంటారా? అయితే ఈ ముచ్చట మీరు పురాగినవలసిందే. తెలంగాణలో సత్తువా వచ్చిన షేపార్టీకి జీవి గంజి పోసి కనరాకుండా పోతుందనుకున్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే అంతటితోనే ఆగకుండా ముఖ్యమంత్రి కూడా అయ్యిండు. రాష్ట్రాన్ని కూడా రేవంత్ రెడ్డి సారు ఆయన స్టైల్లో ఏలుతారే ఉన్నాడు. ముఖ్యమంత్రిని అయినా అని ఆయనేందో చూపెట్టుకుంటుండు. ఈ నడుమ కూడా ఏమనబట్టే అసెంబ్లీ ఎన్నికలనే అట్లా గెలిచి అధికారంలోకి వచ్చినాము, ఎంపీ సీట్లు కూడా మేమే గెలుస్తామని నమ్మకంగా చెప్పబట్టే ఇవే ముచ్చట్లు చెప్పేది. అందుకు ఏపీలో ఎవ్వరు కూడా కాంగ్రెస్ తరఫున బలమైన లీడర్ లేడట, శర్మిలమ్మ గురించి ఎరుకున్నదేనా? అందుకే ఆంధ్రప్రదేశ్ లో అస్తరేఖలు మార్చి ఏపీలో అల్చల్ చేయబోతున్నాడట తెలంగాణ సీఎం సారు. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని దగ్గరలో బహిరంగ సభలు పెట్టి జగనాలు భాగవతం మొత్తం బట్టబయలు చేస్తాడట. జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డిది ఇద్దరిది ఒకటే కులము, మళ్ళా ఈడులో కూడా ఇద్దరు సేమ్ ఉన్నట్టే ఉంటారు. ఇక చూడాలి రాజకీయం ఎట్లుంటదో. ఇడొకటి బాగా చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఏపీ సీఎం నే ఎత్తి పొడుస్తాడ, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబును తెలుగుదేశంను కూడా ఏకి పారేస్తాడ, లేకుంటే బాబును బందుకు పెట్టి ఒక జగన్మోహన్ రెడ్డినే గట్టి చేసుకుంటాడా? చంద్రబాబును కూడా షెండాట ఆడుకుంటేనే ఏపీలో కాంగ్రెస్ కు కలిసి వస్తుంది, లేకుంటే కొండంత రాగం తీసి ఏమో పాట పాడినట్టు అవుతుంది అంటారు ఈ ముచ్చటి నోళ్ళు. తోడబుట్టిన అన్నకు ఏపీలో ఏడ కూడా పచారాలే కూడా చేస్తేందుకు కుడిపక్షము ఎడమపక్షము వామపక్షము ప్రతిపక్షము అన్న తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోవాలని పెద్ద ప్లానే చేస్తున్నదట షర్మిల. ఏపీలో ఎలిసిపోయిన ఎర్రజెండాను మోస్తున్న కమ్యూనిస్టులతో కూడా కలిసి కొట్లాడదామని మీటింగ్ పెట్టే కదా, అదే ముచ్చటను మళ్ళా ఎక్సలైజ్ ఇట్లా రాసుకొచ్చింది. ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు కలిసి పోరాడే అంశాలపై చర్చ జరిగింది. కలిసికట్టుగా పోరాటాలు చేస్తే ఏదైనా సాధ్యం.
సాధ్యము. ఉమ్మడి కార్యాచరణ, సీట్ల సర్దుబాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాము. రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు బీజేపీకి బానిసలుగా మారి మన హక్కులను కాలరాస్తున్నాయి. రాష్ట్రానికి మేలు జరగాలన్నా, విభజన హామీలు నెరవేరాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని ఎక్సులయ్య ఎక్కిచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలిసిపోయిన ఎర్రజెండాను చిక్కగా చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు కమాలు గట్టింది అన్నట్టు. ఏపీలో జగనన్న సర్కారుకు గోరిగట్టి షెయి సర్కారుకు బారసాల చేస్తుందేమో. జగనన్నను జనిగ పట్టుకున్నట్టే పట్టుకున్నది కదా, జీకులన్న పట్టుకున్నాక జర సేపటికి ఇడిచిపెడతాయేమో గాని షర్మిలక్క మాత్రం సీట్లకెంచి అన్నను దించేదాక నిద్ర కూడా పోయేటట్టు లేదు. ఎంటరాడిచేటోళ్లను కూర్పాట్లు కూడా వడనీయకుండా ఎంట పడుతున్నట్టున్నది కదా అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంటర్నేషనల్ స్కూళ్లకు అమ్మమ్మ జేజమ్మ అంతకంటే ఎక్కువనే రేంజ్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు తయారు చేయబోతున్నారట. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టి మరీ ఈ ముచ్చట అనుకొచ్చుండు. మరి సారి చెప్పింది ఎప్పటి సంది అమలవుతుంది, వెంటనే పనులు సురువు చేస్తుర్రా, ఏం కథ మొత్తం తెలుసుకోవాలి కదా మనం. మన సర్కారు తరఫున పిల్లలకు చెప్పబోయే చదువులు చూసి పెద్ద పెద్ద పేరు మోసిన ప్రైవేటు బడులేదు అల్లవాడాలే. ఇట్లయితే మా దుకుణం బంద్ చేసుకోవాల్సిందే అని అనుకోవాలి అన్న తరికల చెప్పుకొచ్చిండట ఉప ముఖ్యమంత్రి కాం పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు. ఇక డిప్యూటీ సీఎం సార్ ఇంత మంచిగా చెప్పినాక చదువుల శాఖ ఊకుంటారా? సారు మీరు చూస్తుంటారు, మీరు చెప్పిన దానికంటే పదింతలు ఎక్కువనే చేసి మన ప్రభుత్వం పచారేందో చూపెడతామన్నారట. ఇప్పటికైతే 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 100 రెసిడెన్షియల్ బడులు కట్టాలని ఇషారా చేసిరట. పైసల మంత్రి గారు ప్రభుత్వ బడులను కూడా ఇంటర్నేషనల్ స్కూళ్ల లెక్కనే చేస్తే ప్రైవేటు స్కూళ్లకు పోయే పిల్లలంతా బంద్ అయ్యి మన సర్కారు బాలేనే చదువుకుంటారు. గాయగురం కూడా జయరాజు సారు అంటురు ఏండ్లకెండ్లు లక్షలు పోసి చదివిపిస్తున్న పిల్లల అవ్వయ్యలు. తెలంగాణలో ప్రయాణికులతో కదులుతున్న ప్రీ బస్సులో మంచిగా సీట్లలో కూర్చొని మందు తాగుకుంటూ పోతున్నారు. ఏ ఊకయా బాలన్న, బస్సుల మందు తాగుడు ఏంది, బస్సుల పొగ తాగరాదా అని రాస్తారు. అటువంటిది ఏకంగా సీట్లలో కూర్చొని మందు తాగుడు ఏంది, అది ప్యాసింజర్లతో కదులుతున్న బస్సులు అంటారా? అట్లా అంటారనే వీడియో కూడా తెచ్చిన చూడుర్రి. సూచనరా మంచిగా సకలముకులం పెట్టుకుని ఇంట్ల కదా కోటర్లు ఇప్పుకొని కూసున్నట్టు కూసురు. గిలాసల్లా మందు నింపుకొని ఇంకా వాళ్ళు చేస్తున్న సక్కని పనిని వీడియో తీసురు. అది కూడా సోషల్ మీడియాలో తిరుగుకుంటా మన బాలన్న ముచ్చట దాకొచ్చింది. మేడారం జాతరకు పోతున్నారట, ఇట్లా బస్సుల మూతలు ఇప్పి మూతుల్లో పోసుకుంటున్నారట. మరి క్రమశిక్షణకు మారు పేరైన ఆర్టీసీ పెబ్బ సజ్జనారు సారు చూసి కౌన్సిలింగ్ ఇస్తాడా? మేడారం జాతర సంబురంలో తాగిండ్రు, తాగితే తాగని తీయని ఊకుంటాడా? సుశీర్రా ఎట్లా తయారైతుర్రో జనము. అయినా బహిరంగంగా మద్యం తాగితేనే పోలీసులు కేసులు కడతారు. మరి వీళ్ళు సర్కారు వారి బస్సే ఉన్నట్టు ఉన్నది, దాంట్లో కూడా తాగుకుంటా పోతురు. వీళ్ళ మీద కూడా కేసు బుకింగ్ చేస్తారా అంటారు ఈ వీడియో చూసిన వాళ్ళు. సినిమా యాక్టర్ సోనూ సూద్ ఎరికే కదా, కరోనా కష్టకాలంలో బస్సులు పెట్టి మరి లాక్డౌన్లో చాలా మందిని ఎవ్వల ఇళ్లకు వాళ్ళను పంపి పుణ్యం కట్టుకున్నాడు. అవి ఎరికే ఇప్పుడు ఆయన ముచ్చట ఎందుకు చెప్తున్నావు అంటారా? ఎందుకంటే సారు హోటల్కు పోయిండట, పోయినాక ఆయన బిల్లును ఎవరో కట్టిపోయిరట. మరి కట్టింది ఎవరు, ఏం కథను అరుచుకుందాం పరి. ఇక చూసిరు కదా సోనూ సూద్ సారు తిన్నదానికి రెస్టారెంట్లో బిల్లు కట్టినాక ఆయన కూసున్న తావులయ్యో ఇట్లా ఇంగ్లీష్లో రాసిన ఈ షిట్టి పెట్టిండ్రట. థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ వర్క్ దట్ యూ డూ ఫర్ ద కంట్రీ అని ఉంది. కొందరికి అర్థం కానట్టుంది, నేను తెలుగులో చెప్తా. మీరు చేస్తున్న మంచి పనులకు ధన్యవాదాలు, దేశంలో మీ సేవలు మరవలేని అన్న తరీకలా రాసి ఉంది. ఇక ఇదే షిట్టిని పోటవదీసి సోనూ సూద్ ఎక్స్ల ఎక్కిచ్చి ఇట్లా రాసుకొచ్చిండు. ఇదొకటి తీయటి కాగితం తునుక, ఇది రాసింది ఓలో గానీ నిజంగా నా గుండెకు గట్టిగా దాకిందని రాసిండు. అంటే చూడుండ్రి, మంచి చేసిన వాళ్ళను టీవీలా మీడియాలా చూపెట్టవలసిన పని లేదు, వాళ్ళని ఇట్లా అభిమానులు గుర్తు పెట్టుకుంటారు. ఇక రాజకీయం లీడర్లు ఉండరు, దొడ్డు దొడ్డు పొడుగు పొడుగు మాటలు చెప్పితే వాళ్ళకు ప్రచారాలు తప్పితే ప్రజలకు పావులంతో పాయిదా ఉండదు అంటారు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. సచిన్ టెండూల్కర్ జమ్మూ కాశ్మీర్కు పోయిండు. మరి ఏమనిపించిందో ఏమో కానీ సడకు మీద కొందరు క్రికెట్ ఆడుతుంటే వాళ్ళ తానికి పోయి బ్యాట్ తీసుకొని రోడ్డు మీదనే కాటన్ డబ్బాను వికెట్ల లెక్క పెట్టిండు. దాని మీద నీళ్ల డబ్బా పెట్టి ఆట ఆడ చాలు చేసిండు. మామూలుగా లేదా ఆట చూడు. అందరేమో బ్యాటును బరబ్బరు పట్టుకొని ఆడితే సచిన్ మాత్రం ఉల్టా పట్టుకొని ఆడితే కూడా బాలను తప్పిపోకుండా కొడుతుండు. ఇట్లా ఆడతాడు కాబట్టి సచిన్ టెండూల్కర్ ను క్రికెట్ గురువు అన్నారు. ఎవ్వలకు ఏ దాని మీద అయితే ఎక్కువ కాయసు ఉంటుందో అదే పానం అనిపిస్తుందో. ఇసుంటి వాళ్ళ కండ్లం కూడా కండ్లబడితే ఎవరైనా సరే ఇంటనే కార్లు పక్క కాపి ఆటల్లో కావచ్చు పాటల్లో కావచ్చు ఇంకా ఇండ్లనైనా కావచ్చు ఇష్టంగా పాలు వంచుకుంటారు అనేందుకు సచిన్ సడక్ మీద ఆడిన ఆటను చూస్తే అర్థమవుతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవ్వాలని తెచ్చిన ముచ్చే టెట్టునే అస్సలున్నాయిలే, మలమల తెస్తూనే ఉంటాం, మీరు మాత్రం చూస్తూనే ఉండాలి. చూస్తున్నారు బాగా ఎస్ఎస్సి డిజిటల్ని, ఇంకా చూడరు, ఇంకా సబ్స్క్రైబ్ చేయరు, ఇంకా కమెంట్ చేయరు, లైకులు చేయరు. ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్నీ.